హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మా తోట దగ్గరికి అయితే వచ్చాను. కొన్ని ఇయర్స్ తర్వాత అయితే ఈరోజు వచ్చాను. ఎందుకంటే ఇక్కడ మా తోట దగ్గర వారింటి ఇక్కడ సీతాఫలం చెట్లు అయితే ఉన్నాయి, సీతాఫలం కాయలు ఉంటాయి కదా అనేసి వచ్చాను. చూపిస్తాను మీకు కూడా, చూడండి చూడండి. మా తోట వచ్చేసి ఇక్కడ కొండ దగ్గర అయితే ఉంటుంది. మా కొండ దగ్గర ఉంటుంది మా తోట. ఊరు నుండి చాలా దూరం అయితే నడుచుకొని రావాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ సీతాఫలం కాయ కూడా కొంచెం కన్ను తెరిసింది. ఇది పీకేద్దాము. అయ్యి తెరచలేదా? తెరిసింది. ఇక్కడ వచ్చేసి కాయలు సరిగా కాయలేదు ఈ చెట్టుకి. ఇంకా అక్కడైతే చాలా ఉన్నాయి. ఓహో, ఈ చెట్టు కాసాయంట స్టార్టింగ్లో, తర్వాత అయితే ఇప్పుడు ఈటుపోయిందంట. ఇంకా అక్కడ చూడండి, కాయలు నల్లగా ఉన్నాయి కదా. మాగి, పక్షులు, ఉడతలు ఇలాగైతే కొట్టేశాయి. ఇంకా ఈ చెట్టుకు కూడా మొత్తం కూడా ఫస్ట్లోనే కాసేసాయి. ఇంకా అక్కడ చూపిస్తాను రండి సీతాఫలం కాయలు. ఇక్కడ స్టార్టింగ్లో ఒక మూడు చెట్లకు అయితే లేవు, తర్వాత ఈ చెట్టుకు అయితే ఉన్నాయి చూడండి. ఇప్పుడు వర్షాలు పెద్దగా పడలేదు కదా, అందుకనేసి కొంచెం ఇట్లున్నాయి. కాయలైతే ఎన్ని కాసాయి అసలు చూడండి. అన్నీ కూడా కన్ను తెరిచినట్టే ఉన్నాయి మా చూడు. పీకేనా? నాకు తెలీదనే, ఏమి తెరిచినాయి కదా. ఇక్కడ అంటే ఇది కొండ దగ్గర కదా మా తోట, ఇక్కడ గొర్రెలు మేపుకోవడానికి అలా వస్తూ ఉంటారు కదా, వాళ్ళైతే పీకేశారు చాలా. మాకు తినడానికి అయితే తక్కువగానే ఉన్నాయి. ఎప్పుడన్నా వచ్చినప్పుడు కొన్ని ఉంటే పీక్కొని వెళ్తూ ఉంటాము. ఇవన్నీ చూడడానికి కొంచెం కన్ను తెరిచినట్టే ఉన్నాయి కదమ్మా, ఎర్రగా చూడండి. ఇవి అయితే కన్నా ఏం కాసేటివి అసలు. నేను చిన్నప్పుడు అలాగా ఈ కాయలు చిన్న చెట్లయినా కూడా పెద్ద సైజు కాయలు అయితే కాసేవి. ఇప్పుడైతే కొంచెం సైజు తగ్గినాయి చూడమ్మా. అవన్నీ తెరిచినాయమ్మా. ఈ సీతాఫలం చూడండి, రెడ్డుగా ఉంది అసలు, ఎంత బాగుందో. భలే రెడ్ ఉంది అసలు, చాలా బాగుంది కాయ. మా అమ్మ పీకుతుంది, నేను చూస్తూ ఉన్నాను. ఏ కొంచెం మరీ ఎక్కువ కన్ను తెరవకుండా మామూలుగా ఉండేటివి కూడా పీకేస్తున్నాను, మళ్ళీ ఉంటాయా ఉండవనేసి. చూడండి చాలా ఉన్నాయి అసలు. ఆ చెట్టు చూడండి, ఆకుల కంటే కాయలు ఎక్కువ ఉన్నాయి. ఇంకా మంచిగా వర్షాలు వాటరు అన్నింటే బాగా వీటికి కాయలు అయితే సైజు అయితే చాలా పెద్దగా ఉండేటివి. ఇప్పుడు నేను మా తోటలోకి ఎంటర్ అవుతా అన్నాను ఆ స్టార్టింగ్లో, పెద్ద పాము అయితే వెళ్ళింది, భయపడి అరిచేసాను. తర్వాత అయితే అది అలా వెళ్ళిపోయింది. అయితే చాలా భయం అసలు. చూడండి కాయలు ఈ చెట్టుకు కూడా ఉన్నాయి, పీకాలి ఒక్కొక్కటి వన్ బై వన్ అయితే చూసి పీకుదాము. చూడండి కాయలు ఎలా వాటర్ కంటెంట్ అందక చెట్టుకు కాయలు మొత్తం కూడా ఎండిపోయాయి. లేకపోతే ఎన్ని కాయలు ఉండేటివి అసలు. ఇప్పుడే చాలా ఉన్నాయనుకుంటే ఇంకా చాలా ఉన్నవి, ఇంతకుముందు కూడా పీకేసి ఉంటారు వీళ్ళు మా అమ్మ వాళ్ళు. చూడండి ఎన్నెన్ని కాయలు అసలు. వర్షాలు పడితే కొంచెం బాగుంటుంది. ఇది చాలా లేతవి పిందెలు. స్టార్టింగ్లో మంచి పెద్ద సైజు అయితే వచ్చింటాయి కాయలు, ఇంకా రాను సైజు అయితే చిన్నగా వచ్చేసింటాయి. ఇది చూడండి, వస్తానమ్మా. మా అమ్మ అయితే పీకింది చూడండి. ఇంకా ఎంత బాగుంది అసలు, బాగా తెరిసింది కన్ను. ఇది ఇంకా 1 or 2 డేస్లోనే మాయిపోతుంది. మా అమ్మ పీకుతుంది కాయన.
మొత్తం చూపిస్తాను లాస్ట్లో ఎన్ని పీకాం అనేది. సీజన్లో దొరికే సీతాఫలం తినడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు అయితే ఉన్నాయి. సీతాఫలంలోని ఐరన్ కంటెంట్ ఐరన్ లోపాన్ని తగ్గించి హిమోగ్లోబిన్ను మెరుగుపరచి రక్తహీనతను తగ్గిస్తుంది. సీతాఫలంలో విటమిన్స్, న్యూట్రియన్స్, యాంటీడయాబెటీస్, క్యాన్సర్ నిరోధక లక్షణాలను కలిగి ఉంటుంది. సీతాఫలం తినటం వల్ల జీర్ణశక్తి కూడా మెరుగుపడుతుంది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఆరోగ్య ప్రయోజనాలు అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. మీరు ఈ సీజన్లో ఎంతమంది తిన్నారు, ఎంతమంది తినలేదో కూడా కామెంట్ చేయండి. అలాగే మేమైతే ఈ సీజన్లో ఈ విధంగా న్యాచురల్గా చెట్టుకు తెంపుకొని మాగబెట్టుకొని అయితే తిన్నాము సాటిస్ఫైడ్గా. చాలా ఉన్నాయి కాయలు చూడండి, కొన్న కొమ్మల అట్లాగా. ఇక్కడ ఒకటి ఉంది ఆకుల మధ్యలో, పైన ఒక కాయ చాలా రెడ్డుగా ఉన్నాయి కొన్ని కాయలు. చూడండి ఇవి కూడా బాగా కన్ను తెరిచాయి. ఇది అలా పట్టుకున్నాను అలా వచ్చేసింది. ఇక్కడ చూడండి మాగి ఎంటివే తినేసాయి పక్షులు. ఇవి అసలు వీటికి మేము నీళ్ళు కూడా పెట్టాము, వర్షాధార వర్షం వాటర్ ద్వారానే ఇవి పండుతాయి సీతాఫలం ఇవన్నీ. మా మామిడి తోట స్పెషాలిటీ ఏంటంటే మాకు ఇక్కడ మామిడి తోటలో బోర్ లేదు కొండ దగ్గర, కానీ మేము నీళ్లు పెట్టకుండానే మామిడికాయలు అయితే కాస్తాయి. వర్షం వాటర్ వస్తాయి కదా, ఆ వర్షం వాటర్ ద్వారానే మాకు మామిడికాయలు అయితే కాస్తాయి. మామిడికాయలు అయితే చాలా స్వీట్గా చాలా బాగుంటాయి అసలు కాయలు. పురుగులు పడ్డం తక్కువ ఎందుకంటే వాటర్ ఎక్కువ పెట్టాం కాబట్టి. చూడండి అక్కడ ఒక మామిడికాయ అయితే కాసింది. ఇది బెంగళూరు మామిడి చెట్టు, చాలా పెద్ద చెట్టు ఇది. కాయలు అయితే కింద వరకు కూడా బాగా కాస్తాయి. ఆడైతే ఒక బెంగళూరు మామిడికాయ అయితే ఉంది, కొంచెం పూత కూడా వచ్చింది మామిడి చెట్లకి. ఇక్కడ చూడండి మా అమ్మ వాళ్ళు ఉలవ అయితే వేశారు, చాలా చిన్న చెట్లు అయితే ఉన్నాయి. వీటికి కూడా వాటర్ ఏం లేదు, జస్ట్ వాన నీళ్ళ ద్వారానే ఇవి పండుతాయి. చెట్లు అయితే పెరిగి ఇంకా ఉలవలు కూడా పండుతాయి. సీతాఫలం కాయలు చూడండి, ఇప్పటి వరకు అయితే ఇన్ని కాయలు అయితే పీకాము. ఈ సీజన్లో అయితే నేను బాగానే తిన్నాను సీతాఫలం కాయలు. మంచిగా చెట్టుకు పీక్కొని మాగబెట్టుకొని జస్ట్ పీకిన 1 or 2 డేస్కే కాయలు అయితే బాగా మాగిపోతాయి. ఇంకా మేము కాయలు వేసుకోవడానికి ఈ విధంగా కవర్స్ కూడా తీసుకొచ్చాము. ఉంటాయా ఉండవా అనుకున్నాము, పర్వాలే ఓకే కొన్ని అయితే ఉన్నాయి సీతాఫలం కాయలు. ఈ కాయ అయితే చాలా బాగుంది, రెడ్గా సూపర్గా కన్ను తెరిసింది. ఇది ఇదైతే కూడా బాగుంది, కలర్ చూడండి ఎంత డిఫరెంట్గా రెడ్గా ఉంది. అసలు చాలా టేస్టీగా ఉంటాయి ఇట్లాంటి కాయలు. చూడండి మా తోటలో ఉలవ అయితే వేశారు, ఉలవ అయితే ఈ మాదిరిగా అయితే పెరిగింది. మా తోట దగ్గర ఇది కొంచెం కొండ ప్రాంతం కదా, ఇక్కడైతే రాళ్ళు చూడండి ఎంత బాగున్నాయి, అసలు నైస్గా ఉంటాయి. మనకు డిఫరెంట్ షేప్స్ ఉంటాయి రాళ్ళు అయితే కనుక, గుండ్రాయిలు ఇంకా కోసుగా ఉండేటివి చాలా రకాల రాళ్ళు అయితే ఉంటాయి. ఇది జస్ట్ వారంటీ అట్ట అవి ఇవి. ఇంకా అయితే ఎక్కువ ఉన్నాయి అటు సైడ్, నెక్స్ట్ ఎప్పుడైనా చూపిస్తాను. చూడండి వారంటీ సీతాఫలం చెట్లు అయితే ఉన్నాయి అని చెప్పాను కదా, అక్కడైతే ఎక్కువగా ఉన్నాయి. ఈ చెట్టుకైతే ఈ కాయ ఉండింది పీకేసాను ఇందాక. ఇట్లా వారింటి కొన్ని సీతాఫలం చెట్లు అయితే ఉంటాయి. చూడండి ఇక్కడ కూడా ఒక సీతాఫలం చెట్టు అయితే ఉంది. ఇవి కొంచెం లేతగానే ఉన్నాయి కాయలు, కొన్నే ఉన్నాయి మరి ఎక్కువ అయితే లేవు, కాకపోతే చెట్టు కొంచెం హెల్తీగా ఉంది. ఇక్కడ చూడండి న్యాచురల్ గమ్ ఇది. ఇది మామిడి చెట్టు కట్ చేసి తింటే ఇది వచ్చింది గమ్ము, కింద కూడా గారింది కొంచెం, ఇంతకుముందు ఎప్పుడో కట్ చేసి తింటే వచ్చినట్టుంది. చూడండి ఫ్రెండ్స్ మా చెట్టుకి మామిడికాయలు కాసాయి. అన్ సీజన్లో మామిడికాయలు కాస్తే ఎంత హ్యాపీనో కదా. అక్కడ కూడా ఒకటి ఉంది, ఇంకొంచెం పెద్దగా అయితే మంచిగా చట్నీ అయితే చేసుకోవచ్చు. కేసి ఇలా ఒక కుప్ప అయితే పెట్టాము. ఇప్పుడు ఇవన్నీ కూడా ఒక కవర్లో అయితే వేసుకొని ఇంటికైతే తీసుకెళ్తాము. చూడండి
ఈ కాయలన్నీ పీకేసాము. ఇవన్నీ ఇంటికి తీసుకెళ్ళి మాగబెడితే ఒకటి రెండు రోజుల్లోనే కాయలైతే మాగిపోతాయి. చూడండి, ఈ కాయ చాలా పెద్దది. ఇక్కడ ఉన్న కాయలన్నింటిలో కూడా ఇదైతే వన్ డేకే ఈజీగా మాగిపోయేలాగుంది. రేపే మాగిపోతుంది. ఇదైతే ఏదో కొట్టింది, చిలకనో మళ్ళీ ఏందో, మళ్ళీ చిలకనో ఉడతనో కుట్టినట్టుంది. చూడండి, కాయలు బాగా మంచి సైజ్ అయితే ఉన్నాయి. కొన్ని అయితే చిన్నగా ఉన్నాయి చూడండి, ఈ విధంగా. ఇంకా ఇవన్నీ కూడా ఒక బ్యాగ్లో వేసుకొని ఇంకా ఇంటికైతే తీసుకెళ్తాము. మీరు ఈ సీజన్లో ఎంతమంది తిన్నారు, ఎంతమంది తినలేదో కూడా కామెంట్ చేయండి. అలాగే మేమైతే ఈ సీజన్లో ఈ విధంగా న్యాచురల్గా చెట్టుకు తెంపుకొని మాగబెట్టుకొని అయితే తిన్నాము సాటిస్ఫైడ్గా. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వచ్చే వీడియోలు కలుద్దాం. బాయ్ బాయ్.